సునీత కల్లూరు పల్లె తండాలో వెళ్ళినటువంటి సందర్భంలో రోడ్ షోలో భాగంగా కుమార్ల కాల్వ, ఎర్రబొమ్మన పల్లె, రాజుపల్లె, ఎర్రగుడి మీదుగా కల్లూరు పల్లె వెళ్ళారు. సునీత తదితరులు అక్కడ గ్రామానికి చేరుకుంటే గ్రామంలోకి వెళ్ళగానే తులసిరెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీ వర్గీయులు ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత వీధుల్లో తిరగడానికి బయలుదేరినప్పుడు గ్రామస్తులంతా అక్కడ అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాకుండా తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఒక ఎత్తు. ఆ తర్వాత గ్రామస్తులంతా వచ్చి మీరు వీధి తిరగద్దు, చెప్పదలుచుకుంది ఏంటో రచ్చబండ దగ్గర చెబుదురు అంటూ తీసుకెళ్లారట. అనంతరం సునీత వివేకానందరెడ్డి హత్య విషయం ప్రస్తావన తీసుకురాగానే రాజశేఖర రెడ్డిని చంపిన కాంగ్రెస్తో చేతులు కలిపిన వీళ్ళు మీరు పచ్చ పార్టీల మాటలు విని విమర్శలు చేస్తే బాగోదు అంటూ గ్రామస్తులు మూకముడిగా అడ్డుదగిలారట. జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏంటో మాకు తెలుసు, జరిగిన మేలు కూడా తెలుసు, అతివాగుళ్ళు లేకుండా వెళ్ళిపోతే బాగుంటుందని ఎదురు తిరిగారట. దాంతో వాళ్ళు కార్లు ఎక్కి వెళ్ళిపోయారు.